కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఏడాది కాలంగా సరైన గిట్టుబాటు ధరలేక సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లి రైతులను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం ఇటీవల మద్దతు ధర ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోతోంది. నేటి వరకు రాయితీ ధర తమకి అందలేదని కర్షకులు ఆరోపిస్తున్నారు. క్వింటా 200-300 విక్రయించి నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రోత్సాహక ధరపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు ఉల్లి రైతులను ధరాఘాతం శాపంలా వెంటాడుతోంది. ఈ సీజన్లోనైనా మంచి ధర వస్తుందని ఎదురుచూసిన అన్నదాతకు నిరాశే మిగులుతోంది. ఉల్లి రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్వింటాకు 700 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. 700లలోపు ఏ ధరకు విక్రయించినా మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు విక్రయించిన ఉల్లికి ఈ మద్దతు ధర వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించినా తమకేమీ అందడం లేదని రైతులు వాపోతున్నారు. గవర్నమెంట్ ఏమో 700 ప్రకటించినామన్నారు, కానీ మార్కెట్ లో చెప్తే మాకు ఇంకా అమలు లేదంటున్నారు. 200 కా నుంచి 400 కానీ పోవడం లేదు, 700 లెక్క ఇస్తామన్నారు. ఇంతవరకు ఏం రాలేదు అని న్యూస్ అయితే బయటకు రాలేదు. చెప్పడం అయితే చెప్తున్నారు, అన్ని మార్కెట్ వాళ్ళని వచ్చి అడిగితే లేదు, ఇంకా మాకు ఆర్డర్ వచ్చలేదు, అది మార్కెట్ అమలు పరచలేదు ఇంకా అని అంటున్నారు. మాకు అసలు రైతు గిట్టుబాటు ధర అనేది లేదు. కనుగా 200 కా నుంచి 200 పోతే మాకు రైతుకి ఏడుతుంటది. ఇంకా ఇంత మనం అసలు చేసిన పెట్టిన పెట్టుబడి కానీ రావడం లేదు, ఏం లేదు. ఇంకా బాడి కట్టలేక వదిలి పెట్టిపోతున్నాం. ప్యాకెట్లనే మొలక పోతున్నాయి, ఎవరు పట్టించుకోవడం లేరు. ఇక ఫ్రీగా పాడేసిపోతే ఇక ఎత్తుకుపోవడము అట్లా జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవడం లేరు. మార్కెట్ లో 200 పోయింది, గిట్టుబాటు కావడం లే. 700 కల్పిస్తామంటున్నారు కానీ ఇవ్వడం లే. అడిగితే ఇంకా మాకు ఇంకా ఇచ్చలేరు, ఇస్తే కల్పిస్తామని అంటున్నారు. గిట్టుబాటు ధర లేనందుకు రైతులలో వదిలిపెట్టిపోయినారు. ప్యాకెట్లు కూడా మొలకలు వచ్చినాయి, సరుకులు వదిలేసిపోయినాక ఎత్తుకొని పోతున్నారు, ఫ్రీగా ఎత్తుకొని పోతున్నారు. 750 మాకు తొందరగా ఇస్తే బాగుంటుంది సార్. ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు లేదో అది అంటున్నారు కానీ ఇవ్వడం లే. ఎకరా ఉల్లి సాగుకు 60,000 రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంత కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తరలిస్తే క్వింటాకు 200-400 రూపాయలకు మించి పలకడం లేదని వాపోతున్నారు. 50 కేజీల బస్తాను 20-30 రూపాయలకు అడుగుతుంటే చేసేదేమీ లేక సరుకును మార్కెట్లోనే విడిచి వెళ్లిపోతున్నామని బోరుమంటున్నారు. రేటు 210 పోయింది, వేసుకొచ్చిన కిరాయాలలే. 700 లెక్కల మద్దతు ధర చెప్పినారు గవర్నమెంట్ వాళ్ళు. ఈడు వచ్చి అడిగితే ఎవరు లేరు మాకు ఆఫీసర్లు. మీ పరిస్థితి ఏంది, ఎక్కడ మీకు ఏం రేటు, మీ బీట్ల మీ ఉల్లిగడ్డలు ఏం రేటు పోయినాయి, మళ్ళీ తర్వాత వచ్చి మీరు మీకు గిట్టుబాటు ధర అవుతుందా లేదా అని కూడా అడిగే వాళ్ళు లేరు. మార్కెట్లో వదిలిపెట్టిపోతున్నాం సార్, గిట్టుబాట్లు కాక మీరు ఫ్రీగా తీసుకుపోతున్నారు సార్. ఎవరు 50 రూపాయలకు 100 రూపాయలకు ప్యాకెట్ అడిగే వాళ్ళు కూడా లేరు. 270 ఇస్తామంటున్నారు, అవి ఎప్పుడు వచ్చేది తెలియదు మనకి. వేస్తామంటున్నారు రాసినారు, కాకపోతే ఎప్పుడు వచ్చేది మనకు తెలియదు. అదల్లా కెన్నగా వదిలిపెట్టి ఫైనారు మొత్తం విడిచిపోయి మొలకలు వచ్చి పోతుండే కెన్నగా విడిచిపెట్టి మన 4 లోళ్ళేమో విడిచిపెట్టిపోయినారు. నిన్న మా పోయిన తర్వాత ఎత్తుకొని పోతున్నారు, అంత మొత్తం అమ్ముకున్న తోలు ఎత్తుకొని పోతున్నారు, ఫ్రీగా వేసుకుపోతున్నారు. అసలు ఎకర పెట్టుబడి పెడితే కూడా ఎకరాకి 25,000 కూడా రావడం లేదు. దాన్ని ఏదో దాన్ని అయితే 200 రూపాయలే వాడినారు సార్. దాని మంచి సార్, క్వాలిటీ సూపర్ క్వాలిటీ కదా సార్. అది పైనుంచి జీవో వచ్చింది, డబ్బులు అయితే ఇస్తామని అంటున్నారు. వస్తాయి రావా తెలియదు, మనకైతే ఇస్తామని అంటున్నందుకు దాన్ని ఆలోచిస్తున్నాం సార్. 20 రూపాయలు ప్యాకెట్, 55 కేజీలు అట్లా వస్తాయి సార్. అవి చాలా మంది ఏం ఫ్రీగానే సార్. ఇప్పుడు 20 రూపాయలు అంటే ఏంది, ప్యాకెట్ 10 రూపాయలు పడుతుంది, చార్జ్ చేసుకోవడానికి 20 రూపాయలు. 30 రూపాయలు అంటే మాకు ఏంది వస్తుంది సార్. రైతుకు ఇబ్బందికరంగా ఉంది కదా సార్. ధర పడిపోవడం వల్ల సాగుదారులకు రవాణా ఖర్చులు సైతం రావడం లేదు. సరుకు కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో బస్తాల్లోనే ఉల్లి మొలకలు వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు విన్నవించినా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. ఏముంది సార్, వేసినాము ఇది పంటలకు ఇంత ఖర్చు పెట్టి ఏం చేస్తాం సార్? వేసుకొచ్చిన బాడిగలు వెళ్తలేవు సార్, వేసుకొచ్చిన కూలీలు ఆటో బాడిగలు వెళ్తలేవు. మేము 1,000 ఖర్చు పెట్టినాం. ఇప్పుడు ఏం చేయాలా ఏం కదా రైతు అనేది ఆలోచన సార్. చాలా మంది ఫ్రీగా ఇచ్చి పెట్టిపోతున్నారు సార్, ప్యాకెట్ 30 రూపాయలు కడుతున్నారు సార్. ఇంకా ఎట్టా పరిస్థితి ఏం కదా? గ్యాస్ సబ్సిడీ లేదంటున్నారు సార్, ఇప్పుడు ఎత్తేసినాం అంటున్నారు. సబ్సిడీ అడిగితే ఎత్తేసినాం, పోయిన 10 రోజుల ముందనే అయిపోయింది ఎత్తేసినాం అంటున్నారు. ఇంక ఎట్టుంటే పరిస్థితి ఎట్టా సార్? పరిస్థితి దారుణంగా ఉంది, ఇంకా రైతుకి చాలా ఇబ్బంది ఉంది. చూడు 400-300 పోతే ఎట్లా బతకాలి మేము? ఏమో అంటున్నారు కానీ ఇంకా పెట్టనేలే, పెడతామన్నారు అంటున్నారు, ఇంకా పెట్టలే.
ఉల్లి రైతుల కోసం ఇప్పటికే ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 11,000 మంది రైతులు మద్దతు ధర కన్నా తక్కువకు విక్రయించినట్లు గుర్తించామంటున్నారు. ఫిబ్రవరి వరకు విక్రయించే వారితో కలిపి ఆ మొత్తాన్ని ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలియజేశారు. మొలకలు వచ్చి వదిలి వెళ్లింది రైతులు కాదని వ్యాపారులని చెబుతున్నారు. గిట్టుబాటు ధరపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులకి ఉల్లి రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో 700 అనేది మద్దతు ధర కర్నూలు మార్కెట్ యార్డులో ఎవరైతే రైతులు అమ్ముకుంటారో వారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానిపై మేము మా దగ్గర ఎవరైతే రైతులు ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు కర్నూలు మార్కెట్ యార్డులో అమ్మిన రైతులకు ఇది వర్తిస్తుంది. ఆ విధంగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ వారు. దానిపై మేము మా దగ్గర ఆగస్టు నుంచి ఎవరైతే రైతులు అమ్మి ఉన్నారో వారి ఎంత అమ్మారు, ఎన్ని బస్తాలు అమ్మారు, ఎంత రేటుకి అమ్మారు, ఆ సేల్స్ స్లిప్లు అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తయారు చేయడం జరుగుతూ ఉంది. 1-2 రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేది రెడీ అవుతుంది. అదేవిధంగా రాబోయే రోజులు అంటే ఫిబ్రవరి 28 వరకు కూడా ఎవరైతే రైతులు అమ్ముతారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇప్పుడు ధర అనేది మాక్సిమం 600 నుంచి 700 వరకు ఉన్నది. అండ్ మోడల్ ప్రైస్ 300 ఆ రేంజ్ లో నడుస్తున్నది. రైతులు అయితే మొలకలు వచ్చినట్టు కాదు. అవి రైతులు అమ్మిన తర్వాత వ్యాపారస్తులు వాళ్ళకి పైన నుంచి డిమాండ్ ఈ కొంచెం క్వాలిటీ కూడా తక్కువ ఉండడం వల్ల డిమాండ్ తక్కువ ఉండడం వల్ల వ్యాపారస్తులు త్వర త్వరగా లిఫ్ట్ చేయకపోవడం వల్ల అవి రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ వ్యాపారస్తులు కొన్న వాటికి మాత్రమే మొలకలు రావడం జరిగింది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన విషయం తెలియని కొందరు రైతులు పొలంలోనే పంటను కోయకుండా వదిలేస్తున్నారు. మద్దతు ధరపై అధికారులు అవగాహన కల్పించడంతో పాటు సర్కారు ప్రకటించిన సాయాన్ని త్వరితగతిన అందించాలని రైతులు కోరుతున్నారు.